ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. వాళ్ళు మన పిల్లలే సింధు. ఏమైందామో, ఎందుకు అలా అరిచావు? ఏం లేదు చంద్ర. ఏం దావత్త, ఏదైనా పీడకలగన్నావా? ఏంది? అలాంటిది ఏం లేదు సంధ్య. చంద్ర, నీతో ఒక నిమిషం మాట్లాడాలి, కాస్త బయటికి రా. అలాగే. ఏమైందామో, ఎందుకంత కంగారు పడుతున్నావు? చంద్ర, నువ్వు నాకు ఒక విషయం చెప్పావు, గుర్తుందా? ఏ విషయం దాము? అదే, ఆ రోజు సింధు సిద్ధార్థ్ మాట్లాడుకుంటుంటే విన్నాను అని అన్నావు. ప్రసాద్ అన్నయ్యని తను హత్య చేయలేదని, హత్య చేసింది యశ్ అని, కాపాడడానికి ఆ హత్య నేరం తన మీద వేసుకుని జైలుకి వెళ్ళింది అని, తనకి సిద్ధార్థకి మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదని, సాక్ష్యాలు వీడియో నువ్వు చూశాను అని చెప్పావు కదా. అది గుడ్డిగా నమ్మేసి ఆ సింధు మంచిది, హంతకురాలు కాదు అని నా దగ్గర కూడా వాదించావు. ఆ విషయం యశ్తో చెప్పొద్దని నీ చేత గుళ్ళో దేవుడి మీద ఒట్టు కూడా వేయించాను. అవును, అదెప్పుడో జరిగిపోయిన విషయం, ఇప్పుడు దాని గురించి ఎందుకు టెన్షన్? మాయ మాటలు, దొంగ సాక్ష్యాలు చూపించి నిన్ను నమ్మించినట్టే ఇప్పుడు హాస్పిటల్లో యశ్ ఒక్కడే ఉన్నాడు. వాణ్ణి సింధు ఆ విషయం చెప్పి నమ్మిస్తే, సింధు చెప్పింది నిజమని యశ్ నమ్మేస్తే, పిల్లల గురించి నిజం సింధుతో చెప్పేస్తాడేమోనని నా భయం. యశ్ ఎమోషనల్ అయితే వాడు ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సింధుకి నిజం తెలియనివ్వకూడదు. మనం వెంటనే తిరిగి హాస్పిటల్కి వెళ్ళాలి. సింధు యశ్ మధ్య ఏం జరుగుతుందో మనం చూడాలి. త్వరగా పద. అనవసరంగా హైరాణ పడుతున్నావు. హైరాణ కాదు, ముందు జాగ్రత్త పడుతున్నాను. మనం వెంటనే వెళ్ళాలి పద. అలాగే. నానమ్మ, కారు వెనక్కి తిప్పారేంటి? ఎక్కడికి వెళ్తున్నాం? హాస్పిటల్కి. దావత, మళ్ళీ హాస్పిటల్ దానికి? చిన్న పనుంది, నువ్వు పోని చంద్ర. మీరు రాకండ్రా, మీరిక్కడే ఉండండి, మేం వెళ్తాం. నువ్వు రా చంద్ర. ఏంటమ్మా మళ్ళీ వచ్చారు? ఏం లేదురా, ఆ సింధు నీతో ఏమైనా మాట్లాడిందా? దేని గురించమ్మా? అదేరా, నేనే తప్పు చేయలేదు, నిర్దోషిని అంటూ అలాంటివేవైనా? అదేం లేదమ్మా. సరే, సింధు నీతో ఏం చెప్పినా నువ్వు అస్సలు నమ్మకు, అది చెప్పేవన్నీ అబద్ధాలే. అలాగేమ్మా, ఇంతకీ మీరెందుకు వచ్చినట్టు? ఏం లేదురా, నువ్వు ఒక్కడమే ఉన్నావు కదా, నీకు తోడుగా మీ నాన్నని ఉంచుతామని వచ్చాను. చంద్ర, నువ్వు ఇక్కడే ఉండు. దేనికి దాము? నేను అనుకున్నది ఏది జరగకూడదు ఇక్కడ.
మాత్రం ఎవరున్నారు చెప్పు? మనమే కదా. అందుకే నువ్విక్కడే ఉండు. అలాగే. యష్, నేనొస్తాను. అలాగే అమ్మా. డాక్టర్, పేషెంట్ ఎక్స్రే రిపోర్ట్స్ వచ్చాయి. తీసుకురా. ఏనా ఇది? టిఫిన్ రా. వదిలా తినరా, కాస్త ఓపిక కావాలి కదా. తీసుకో. తీసుకోమ్మా, తీసుకో. థ్యాంక్ యూ. వద్దండి, నాకు ఆకలిగా లేదు. ఈవినింగ్ నుండి ఏమీ తిన్నట్టు లేరు, బాగా నీరసంగా కనిపిస్తున్నారు. కొడుకు పరిస్థితి అలా ఉంటే ఎలా తినబుద్ధి అవుతుందండి? వాస్తవకేమీ కాదండి, మీరు బాధపడకండి. మళ్ళీ మీ అబ్బాయి సంతోషంగా మీతో ఉంటాడు. మీ నోటి చలవ వల్ల అదే జరిగితే అంతకంటే ఇంకేం కావాలి? దేవుడున్నాడండి, మంచివాళ్ళకి ఎప్పుడూ మంచే చేస్తాడు అను కూడా పెట్టండి. అమ్మా సింధు, ఎందుకమ్మా బాధపడతావు? నేనేం పాపం చేశాను మావయ్య? మీ అబ్బాయి, మీ ఆవిడ నా మీద ఎంత కక్ష కట్టారు. మీరే విన్నారు కదా ఇందాక అత్త ఏమన్నారు. నా వల్లే పిల్లలకి ప్రమాదం జరిగిందట. నేను ఎక్కడుంటే అక్కడ నష్టమే జరుగుతుందట. వాస్తవ్ గారికి ఇలా కావడానికి కారణం కూడా నేనేనట. ఇప్పటి వరకు నా మీద, నా జీవితం మీద వేసిన నిందలు, నిట్టూరాలు చాలవు అన్నట్టు ఇంకా నన్ను ఎందుకు వేధిస్తున్నారు? ఊరుకోమ్మా, బాధపడకో. మీ అత్తయ్య తన మాటలు విని వాడు అంతే ఇంకా. కానీ నువ్వేంటో, నీ మంచితనం, నీ నిజాయితీ ఏంటో తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుందమ్మా. నా పెళ్ళాం నా కొడుకే కాదమ్మా, ఆ దేవుడు కూడా నీకు అన్యాయం చేస్తున్నాడు. నువ్వు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉన్నా నీకు చెప్పలేని అసమర్థుణ్ణి. నిజం చెబితే నా కొడుకు ఎక్కడ ప్రాణం తీసుకుంటాడో అన్న భయం నా నోరు కట్టేసింది. డాక్టర్, వాస్తవ్ గారికి ఎలా ఉంది? ప్రాబ్లం ఏంటో ట్రేస్ అయిందా? నా కొడుకు బానే ఉన్నాడు కదా డాక్టర్ గారు. డాక్టర్, మా డాడీని చూడాలి. కంగారు పడకండి, పేషెంట్ ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. భగవంతుడా, చల్లని కబురు చెప్పారు డాక్టర్ గారు. మీరు 100 ఏళ్ళు బతకాలి. అది కాకపోతే మళ్ళీ ఏంటి డాక్టర్? ఏమైంది డాక్టర్, చెప్పండి. పేషెంట్ వెన్నుముక్కకి బలమైన దెబ్బ తగిలింది. దానివల్ల ఏమైనా ఇబ్బందా? ఇబ్బంది అంటే ఉంటుంది. అది ఏ రేంజ్లో ఉంటుంది? మైనరా మేజరా అన్నది తెలియాలి. అందుకు ఇంకొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ చూస్తే గానీ
పేషెంట్ గురించి మీకు క్లియర్ పిక్చర్ చెప్పలేను. వెంటనే ఆ టెస్టులు చేయండి డాక్టర్. డాక్టర్, చిన్న రిక్వెస్ట్. చెప్పండి. వాస్తవ్ గారిని ఒకసారి చూడొచ్చా? పాప బాగా ఫీల్ అవుతుంది. ఓకే, వెళ్ళి చూడండి, కానీ పేషెంట్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి. మంచిదమ్మ, వెళ్ళండి. పదండి. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ తిరిగే నా కొడుకు ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా ఎలా ఉన్నాడో చూడమ్మా. ఊరుకోండి, ఎవరికి ఏ హాని చెయ్యని వీడు, అయినా వీడికే ఎందుకు ఇలా జరుగుతోంది? బాధపడకండి, మాకు ధైర్యం చెప్పాల్సింది మీరే. ఇలా కృంగిపోతే ఎలా అండి? నా ధైర్యం నా కొడుకేనమ్మా, వాడికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. చూడండి, మిమ్మల్ని చూసి అను కూడా ఏడుస్తుంది. తనని ఓదార్చాల్సిన మీరే కన్నీళ్లు పెడితే చిన్నపిల్ల తనింకా బాధపడిపోతుంది. డాడీ, లే డాడీ, కళ్ళు తెరువు డాడీ, లే డాడీ, నాతో మాట్లాడు డాడీ, నీకేమైందో తెలియక నాకు భయమేస్తుంది. ప్లీజ్ డాడీ, కళ్ళు తెరిచి నాతో మాట్లాడు డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, లే డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అందరూ బయటకు వెళ్ళండి, ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ వెళ్ళండి అమ్మా, ప్లీజ్. అను, వెళ్ళను రా అమ్మా. నేను రాను, నేను డాడీతోనే ఉంటాను. అను, ఉండకూడదు, నా మాట విను రా అమ్మా, మంచిదనివి కదా. లేదు, నేను రాను. డాడీ, 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 ప్లీజ్ డాడీ, లే డాడీ, 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 డాడీ. ఏమండి, అను హాస్పిటల్లోనే ఉంటే వాళ్ళ డాడీని తలుచుకుంటూ ఇంకా ఎక్కువగా బాధపడుతుంది. తనని ఇంటికి తీసుకెళ్తే మంచిది. మీరు కూడా రాత్రంతా ఇక్కడే ఉన్నారు, ఇంటికెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోండి. నా కొడుకు నదిలి నేను రాలేను. అమ్మా బిందు, అను తీసుకొని నువ్వు వెళ్ళమ్మా. అలాగేనండి. బాబు యష్, కొంచెం వీళ్ళని మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా బాబు? మాట్లాడు బాబు. సరేనండి. దానికి తాయారు గారి మాటన్నా గౌరవించావు, థ్యాంక్స్. థ్యాంక్స్. వాళ్ళ గురించి తెలిసిందే కదమ్మా, పద వెళదాం. రామ్మా.
డాడీ ఎప్పుడు వస్తారు హాస్పిటల్ నుంచి? మీ డాడీకి దెబ్బలు తగిలాయి కదమ్మా, దానికి డాక్టర్ ట్రీట్మెంట్ చెయ్యాలి, అవి తగ్గాలి, అప్పుడు వస్తారు. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, స్కూల్కి వెళ్దావు గాని వెళ్ళు. మావయ్య మీరు కూర్చోండి. ఈ అప్పులు వాళ్ళు ఇప్పుడు వచ్చారేంటి? హలో మేడం, వెంటనే మా డబ్బు మాకు రిటర్న్ చేయండి. సడన్గా అంటే ఎలా? కొన్ని రోజులు ఆగమని చెప్పాం కదా. ఇంకెన్ని రోజులు ఆగాలి? ఆగితే మాత్రం మా డబ్బు మాకు వస్తుందన్న గ్యారంటీ ఏముంది? మీరేం టెన్షన్ పడకండి, మీ డబ్బుకి నేను గ్యారంటీ. అసలు వడ్డీతో పాటు 2% ఎక్స్ట్రా ఇస్తామని చెప్పాం కదా. మా అప్పుకు మీరు గ్యారంటీ ఉంటారా? మీ పేరు మీద ప్రాపర్టీస్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఏమైనా ఉందా? అదేమీ లేదు. ఏం లేకుండా మీరు ఎలా గ్యారంటీ ఉంటారు? ఏంటయ్యా, వాస్తవ అప్పు ఉంటే ఈ అమ్మాయిని ఎందుకు దబాయిస్తున్నారు? ఆయన పార్ట్నర్ని దబాయించగా మిమ్మల్ని దబాయించమంటారా? అంత రోషం ఉంటే మా డబ్బులు మాకు ఇచ్చేయండి. మావయ్య మీరుండండి. మా దగ్గర కోట్ల రూపాయలు ఫైనాన్స్ తీసుకున్న వాస్తవ్ ఇప్పుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. తను చనిపోతే మా అప్పులు ఎవరు తీరుస్తారు? ఏం మాట్లాడండి అవి. వాస్తవ్ గారు చనిపోతారని మీరెందుకు అనుకుంటున్నారు? అతని సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టే మేమంతా ఎంక్వైరీ చేసి వచ్చాం. లాస్ట్ టైం నువ్వే కదా మాట ఇచ్చావు, నీ మాట వినే కామ్గా వెళ్ళాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, ఏదో ఒకటి తేల్చుకుని పోదామని అందరం కలిసి వచ్చాం. చెప్పండి, మా డబ్బు మాకు ఎప్పుడు ఇస్తున్నారు? ఇప్పటికిప్పుడు అంటే కష్టం అండి, అర్థం చేసుకోండి. అంత కష్టంగా ఉంటే ఒక పని చేయండి, అప్పు కింద ఈ ఇల్లు మాకు వదిలేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఇది కరెక్ట్ కాదు. వాస్తవ పరిస్థితి బాలైనప్పుడు ఇంటికొచ్చి ఇలా గొడవ పెట్టడం ఏం పద్ధతి అండి? మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, దయచేసి కొద్ది రోజులు ఆగండి, ప్లీజ్ వెళ్ళిపోండి. ఆ రోజు కూడా ఇలాగే అడ్డుపడ్డావు, లేదంటే అప్పుడే అప్పు వసూలు చేసుకునేవాళ్ళం. చూడు, ఇప్పుడు అనవసరంగా మా మధ్యలోకి రాకు. ఈ ఇల్లు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం. ఈ ఇంట్లో ఎవరున్నా సరే వెంటనే బయటికి వెళ్ళిపోండి. రే, ఎవరైనా లోపలుంటే బయటికి పంపించేయండిరా. రే, మర్యాదగా చెప్తున్నాను, పక్కకి తప్పుకో, నా మాట వినండి. ఎవర్రా నువ్వు? నువ్వెవర్రా నా మీద చెయ్యేస్తావు? రే, వీడి సంగతి ఏంటి చూడండి. ఆగండి ఆగండి ఆగండి. ఎవడ్రా నువ్వు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? వాట్స్ ఓ ఫ్రెండ్ని. ఒకవైపు వాత్సోకి ప్రాణం మీదకొచ్చి హాస్పిటల్లో ఉంటే అప్పుల కోసం ఇంటికి వచ్చి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా? అసలు మీరు మనుషులేనా? అసలు ఇల్లు ఎందుకు ఖాళీ చేయాలరా? వాస్తవం ఏమన్నా ఇల్లు మీ దగ్గర తాకట్టున్నారా? ఏదన్నా ఉంటే ప్రూవ్స్తోరా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటేనా? వెళ్ళకపోతే ఏం చేస్తావురా? మీకు మందు ఉన్నారేమో, నాకు డిపార్ట్మెంట్లో ఫ్రెండ్సే ఉన్నారు, చూసావా? రెండు రోజుల్లో ప్రూఫ్స్తో వస్తా, అప్పుడు మీ సంగతి చూస్తా. ప్రయేష్, ఏంట్రా అనవసరంగా చేయి చేసుకున్నావు? వాళ్ళు ఏం చేస్తారో ఏంటో. Thank you.
థ్యాంక్స్. దేనికి? టైంకి వచ్చి హెల్ప్ చేసినందుకు. అసలు నువ్వేం ఫీల్ అయ్యి నాకు థ్యాంక్స్ చెప్పావు? అదే, అప్పుల వాళ్ళు నా మీదకి వచ్చి గొడవ చేస్తుంటే వాళ్ళని ఆపావు కదా. ఎందుకు నవ్వుతున్నావు? నిన్ను చూసే. దేనికి? ఇంకా నువ్వు పిచ్చి భ్రమలో ఉన్నందుకు. నేను భ్రమలో ఉండడం ఏంటి? నీ మీద ప్రేమతో నిన్నేదో అప్పుల వాళ్ళ నుంచి కాపాడానని నువ్వు తెగ ఫీల్ అయిపోయి నాకు థ్యాంక్స్ చెప్పావుగా. వాత్సవ్ పరువు మర్యాదలు కాపాడటం కోసం వాళ్ళని కొట్టి బెదిరించి పంపానే తప్ప నిన్నేదో సేవ్ చేయాలన్న ఇంటెన్షన్ నాకు 0.1% కూడా లేదు. ఎవరికోసం చేసినా హెల్ప్ హెల్పే కదా. నేను కూడా థ్యాంక్స్ చెప్పింది వాస్తవ్ గారి తరపునే. నేనేదో నీ మీద ప్రేమతో ఫీల్ అయ్యి కాదు. నువ్వు అనవసరంగా ఫీల్ అయిపోకు. నీ జీవితంలో అన్ని పోయినా ఈ తల పొగరు మాత్రం పోలేదు. నీ మొహం చూస్తేనే నాకు చిరాకు. చూడమని చెప్పలేదే. నువ్వంటే అసలు నాకు ఇష్టమే లేదు. అందువల్ల నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. అసలు నీతో మాట్లాడమే బెస్ట్. హలో, ఎవరు? బాబు, వాస్తవ వాళ్ళ అమ్మని. చెప్పండి. డాక్టర్ గారు నిన్ను ఒకసారి వచ్చి కలవమంటున్నారు బాబు. దేనికి? నీతోనే మాట్లాడాలంట. నాకేదో భయంగా ఉంది బాబు, నువ్వు కొంచెం తొందరగా రా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.